పదేళ్లలో భారాసా ఉద్యోగాలు కల్పించలేకపోయిందని, అధికారంలో ఉన్నప్పుడే చేయని భారాసా ఇప్పుడు ఎలా చేస్తుందని భాజపా నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయని, మరోవైపు కాంగ్రెస్ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు సైతం అమలు కావటం లేదని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమ్ చందారెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఈటల పటభద్రుల్ని చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బొప్పు స్కామ్ 4 లక్షల కోట్లు, నీ హయాంలో బొప్పు స్కామ్ 1 లక్ష కోట్లు, నీ హయాంలో 2G స్కామ్ 2 లక్ష కోట్లు రూపీస్. సుప్రీంకోర్టు మొట్టమొదటి శ్రద్ధ చేసింది కోల్డ్ స్కామ్. కానీ సగటు భారతీయుడు పరదించుకోకుండా, ఒక్క స్కామ్ లేకుండా, ఒక మంత్రి జైలు పోకుండా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఖర్చుమంటున్నది. సామాన్యుల పేదల జీవితాల్లో తొంగి చూసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు, తొంగి చూసిన ప్రధానమంత్రి ఎవరు లేరు, తొంగి చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఇవాళ పట్టభద్రుడిగా మీరు ప్రేమేందరికి ఓటేసి గెలిపించండి, మేమంతా మీ వెంట ఉంటామని చెప్పి మద్దతు చేస్తూ మీరందరూ కూడా నిండు మనసుతో వాళ్ళకు ఆశీర్వదించి